हरि ओम साधक मित्रुलारा ओम नमो ब्रह्मने मन आदर्श दंपतुलैनटुवंटि शारदा रामकृष्णुल गुरिंचि चर्चिंचुकुंदाम। सद्गुरु प्रेरणतो परिव्रा जगदीक्षलो बेंगाल प्रांतं वेळ्ळिनप्पुडु कामार्पकुर जयराम बाटी क्षेत्रालनु दर्शिंचडं जरिगिंदि। शारदा रामकृष्णुल योक्क दांपत्य जीवितान्नि मन सनातन ऋषुल योक्क జీవన విధానాలతో పోల్చదగినదిగా ఉంటుంది। విదేశీ వ్యామోహంతో విశృంఖల జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈ సమాజానికి అత్రి మహర్షి అనసూయలే మనలో మార్పు తీసుకురావడం కోసం శారదా రామకృష్ణులుగా జన్మించారా అనిపిస్తుంది। రామకృష్ణులు బాల్యం నుంచి కూడా అమ్మవారిని పూజించేవారు। అమ్మవారిని పూజించేటప్పుడు ఆయన స్త్రీగా మారిపోయేవారు। స్త్రీ ప్రవర్తన ఎలాగుంటుందో అలాగే ఉండేది। అలాగే రాముణ్ణి భజించేటప్పుడు హనుమంతునిగా మారిపోయేవారు। ఇక కృష్ణుని ఆరాధించేటప్పుడు రాధగా మారిపోయేవాడు ఆయన। బాలకృష్ణుణ్ణి తలుచుకునేటప్పటికి ఈ వాత్సల్యంతో ఉన్నటువంటి యశోదామాతగా మారిపోయేవాడు। ఆయన దృష్టిలో అందరూ పరమాత్మ స్వరూపాలే, కానీ వీరందరిని లోను ఉన్నటువంటి ఇది పురుష తత్వం ఒక్క పరమాత్మలోనే ఉంటుందన్న భావనలో ఉండేవారు ఆయన। ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరైన, అందరిలోనూ పరమాత్మను దర్శిస్తున్నటువంటి భావన చూసి ఆయన్ని రామకృష్ణుని పిలవడం ప్రారంభించారు। ఇలా ఇతని భక్తి భావనలో మార్పు రావటం లేదు, కానీ భైరవి బ్రాహ్మణి అనేటటువంటి ఒక మాతాజీ ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి 64 యోగిని సాధనని అందించారు। తంత్రంలో ఇదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నమాట। 64 అంటే 64 అని, ఈ 64 యోగులు సాధకులకు కావాల్సినటువంటి అనేక విషయాల్ని నేర్పుతూ వారికి కావాల్సిన విద్యల్ని కూడా వారికి అందిస్తూ ఉండేవారు। అందుకోసం అని చెప్పేసి ఆయన అనేక శరీరాలను సాధించారైన। ఈ తంత్ర సాధనలో అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో భామాకేప। ఆయన భామాకేప అంటే వశిష్ఠుని యొక్క కలియుగ అవతారం అన్నమాట। ఆయన అమ్మవారిని ఉపాసించడానికి తారాపీఠంలో పూజారిగా జన్మించారు। ఆయన తర్వాత రెండో స్థానం రామకృష్ణ పరమహంసుడి। అయితే ఈ బాహ్య సాధనలో ఉన్నటువంటి రామకృష్ణుణ్ణి అద్వైత ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురావడం కోసం అని చెప్పేసి తోతాపురి గంగా సాగర్ వెడుతూ రామకృష్ణుడి వద్దకు వచ్చి అద్వైత వేదాంత జ్ఞానాన్ని కూడా అందించారు। ఈ రకంగా మనం త్రైలింగ స్వామి వారిని ఎలాగైతే సృష్టి క్రమంలో వీరు ఒక లీలగా ఎలా భావిస్తామో అలాగే రామకృష్ణులు కూడా అత్యున్నతమైన గొప్ప సాధకులు అన్నమాట। ఇక ఈయన భక్తి భావం అందులో ఆయన చేసేటటువంటి వ్యవహారాలు చూసి వివాహం చేస్తే ఇతనిలో మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో పెళ్లి ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు ఇంటి వారు, కానీ ఏ సంబంధం కుదిరేది కాదు। 32 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రామకృష్ణులే జైరామ్ బాటిలో ఉన్నటువంటి శారద గురించి చెప్పి పెద్దల్ని పంపించగా ఆ వివాహం జరిగింది। అప్పటికి శారదామాతకి చాలా చిన్న వయసు, ఆమె ముక్త వయసు రాగానే తీసుకొచ్చారు। ఆమెని అలంకరించి పతి పత్నుల సమాగమానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి ఆమెను అందంగా అలంకరించి గదిలోకి పంపించారు। అందంగా అలంకరించుకొచ్చినటువంటి శారదామాతతోటి రామకృష్ణులు ఏమన్నారంటే, నీ యోగ్యతలను చూసి నేను నిన్ను వివాహం చేసుకున్నాను, మన పెద్దలు వంశాభివృద్ధిని కోరి మన వివాహాన్ని సంకల్పం చేశారు, అందుచేత మనం కలిసి జీవించాలనుకుంటే లేదా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలన్నా సతి అనుమతి లేకుండా పతి ఏ నిర్ణయం తీసుకోకూడదు, నీకు సంతానం కావాలంటే నాకు సంతానం మనకి సంతానం లభించాక మనం సన్యసిస్తాను, నేను లేదు అనుకుంటే మన జననాంగాలను జ్ఞానాంగాలుగా మార్చుకుని ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి
ప్రయత్నం చేద్దాం అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఇంకేమన్నారంటే, స్త్రీ పురుష సమాగమం అనేటటువంటిది, ఈ ఆకర్షణలు అనేటటువంటివి ఒక స్వనిర్మితమైనటువంటి ఉన్మాదాలివి. వీటిని, ఈ శక్తిని ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్తాము, లేదు ఈ సంసార జీవితంలో అధోముఖ సాధన ఉంటుంది అని చెప్పి చెప్పగానే, అప్పుడు శారదామాత ఏమన్నారంటే, నాకు ఈ లౌకికమైనటువంటి జీవన విధానం పట్ల అంత ఆసక్తి లేదు, మీ సాధనకు ఉపయోగపడేటటువంటి ఉపాధిగా నేను మారుతాను, మీరు కోరినట్లుగా మీరు సాధనలో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి ఆవిడ చెప్పడం. ఆవిడ అలా చెప్పగానే అప్పుడు ఈయన, శారదామాత భర్త రామకృష్ణులు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్న ఆమె స్త్రీ పురుష సంబంధం గురించి రామకృష్ణులు ఎప్పుడైతే చెప్పారో ఆయన మీద ఒక సద్గురు భావం ఏర్పడింది. స్త్రీ పురుషులు దేహభావనలో ఉంటే వాళ్ళు ప్రపంచం అనే సంసారంలో జీవిస్తారా? అదే స్త్రీ పురుషులు పరమాత్మ భావనలో ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఊర్ధ్వ సాధనలో రమిస్తారా? అటువంటి జీవనాన్ని నాకు కావాలి అనుకునే ఆమె, ఈ సమాజానికి పిచ్చివాళ్ళలా కనిపించేటటువంటి నా భర్త ఇంత మహోన్నతమైనటువంటి మహాత్ముడా అన్న భావన ఆవిడికి ఎప్పుడైతే కలిగిందో, ఆ వెంటనే ఆమె ఏమన్నారంటే, స్వామి, నాకు ఈ లౌకిక జీవితం పట్ల ఆసక్తి లేదు, ఆధ్యాత్మిక మార్గంలో మీకు సహకరించేటటువంటి ఉపాధిగా నేను మారుతాను అని చెప్పి ఆమె చెప్పిన వెంటనే రామకృష్ణులు చాలా సంతసించి, శారద, నీ యోగ్యతలను గమనించే నేను నిన్ను వివాహం చేసుకున్నాను, ఇప్పుడు నీకు భక్తి భావనలో ఉండేటటువంటి రహస్యాలన్నీ చెప్తాను అని చెప్పి భక్తి విధానాల గురించి, అంతేకాకుండా పారవశ్యంలో ఉన్నప్పుడు చేయవలసిన విధులను గురించి వివరంగా చెప్పి, ఆవిడకు అమ్మవారిగా షోడశోపచార పూజ చేసి, తన జపమాలతో సహా తన సాధన సర్వస్వాన్ని ఆమెకు దారపోశారు. అంత అదృష్టాన్ని పొందినటువంటి ఆమె ఏం చేశారంటే, వెంటనే రామకృష్ణులకు సద్గురువుగా భావించి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఇంత అద్భుతమైనటువంటి ఆదర్శ దాంపత్యం ఈ కాలంలో ఊహించగలమా? సత్యయుగం నాటి ఋషుల జీవితాన్ని కూడా మరిపించేటంత అద్భుతమైనటువంటి ధర్మాల్ని వారు నిరూపించారు. ఇవి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటటువంటివి యుగధర్మాలు ఎలా ఉంటాయంటే, సత్యము, ధర్మము, దానము వీటిని అనుసరించే యుగధర్మాలు ఉంటాయి కానీ వేరే విధానంగా ఉండవు. ఈ సత్యాన్వేషణలో ఇంత ఉన్నతమైనటువంటి జీవనాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా సత్యయుగం జీవులే. కలిశాత్ములు ఏ యుగం వారైనా వాళ్ళు కలియుగం వారే. ఇంత ఉన్నతమైన జీవితాన్ని ఆచరిస్తున్న వీరు ఆనాటి వారి. అందుకే వీరు తలుచుకునేటప్పటికీ, వీరి ఆదర్శ దాంపత్యం గుర్తొచ్చేటప్పటికీ మనకి అత్రి అనసూయులు గుర్తొస్తారు. ఎందుకంటే అత్రి అనసూయులు కూడాను ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన వారు తమ దేహాన్ని ఉపాధిగా ఇప్పుడు వాడలేదు. అంత అద్భుతమైనటువంటి జీవనం వీరిది. అంతేకాకుండా ఇక్కడ జయరాం బాటిలో కానీ ఇటు కామార్పకురాలో కానీ మనం, కామార్పకురాలో రామకృష్ణ పరమహంస సజీవమూర్తి అక్కడ ఉంటుంది. ఆయన ముందుకు వెళ్ళి మనం కూర్చున్న ధ్యానంలో కూర్చుంటే మనకి అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు గుర్తొస్తుంటాయి. అంతేకాకుండా పరబ్రహ్మ చైతన్యమును గూర్చినటువంటి అనేక దశలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇదే అనుభవం మనకి జయరాం బాటిలో కూడా, అమ్మ సజీవమూర్తి ముందు కూర్చుంటే అనేకమైనటువంటి దివ్య భావనలు కలుగుతాయి. వారి యొక్క
చరించినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ కాలంలో ఎలా ఉండేవో ఈనాడు కూడా అలాగే ఉంచారు. మనం అక్కడ కూర్చునేటప్పటికి ఆ కాలానికి వెళ్ళిపోతాం. అంత మహాత్ములు ఆదర్శ దంపతులు శారదా రామకృష్ణులు. అటువంటి వారిని తలుచుకోవడం ద్వారా ఈనాడు మనం మళ్ళీ మన సనాతన ఋషి సాంప్రదాయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ విశృంఖలమైనటువంటి పాశ్చాత్య దీవెన విధానాన్ని వదిలి మన సనాతన ఋషి సాంప్రదాయంలోకి మన భారతీయ సంస్కృతిలోకి రావాల్సిందిగా ఇటువంటి మహాత్ముల ప్రేరణ కలిగించారని భావనతో మనం ఆ మూలాల్లోకి వెడదాం. భారతీయ సంస్కృతికి ఈనాడు ప్రపంచ దేశాలన్నిటి కూడా భారత వైపే చూస్తోంది. ఆ భారతదేశంలో పుట్టిన మనం ఆ ఉన్నతమైన విలువలను ఆచరించడం మనం ధర్మం. ఆ మహాత్ములకు వారసులమైన మనం దీన్ని ఆచరించాలని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.